వెల్కమ్ టు స్వాసన్స్ కార్నర్. ఫ్రెండ్స్, ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన ఈ చేమదుంపల్ని నేను ఎలా హార్వెస్ట్ చేస్తానో చూపిద్దామనుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను నా ఇంట్రడక్షన్ వీడియో నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను. ప్రస్తుతం ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన చేమదుంపల్ని ఎలా హార్వెస్ట్ చేస్తానో చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఒకసారి చూపించమ్మా, చూడండి దుంపలు కనిపిస్తున్నాయి కదా. ఇలా ఇవి దుంపలు ఫామ్ అయ్యేయడానికి ఇండికేషన్ ఏంటంటే ఈ ఆకులు ఎండిపోవటం. ఈ చుట్టూ ఉన్న ఎండాకులు తీసేసుకుందాం. ఇది చూడండి, నేను ఇవేంటంటే ఇంట్లో మనం వాడేసి ఇంకా అవసరం లేదనుకుంటాను చూడండి, అలాంటి రైస్ బ్యాగ్స్, చామదుంపలు కానీ బంగాళదుంపలు కానీ ఇలాంటి బ్యాగ్స్లో నాటుకున్నాం అనుకోండి, హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. హార్వెస్ట్ చేసుకునే ముందు ఇలా ఒక టబ్లో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఈ మట్టి అంతా కూడాను బయటికి పడిపోకుండా ఉంటుంది కదా, అందుకోసమని. ఇంకా దీన్ని కట్ చేసుకొని వీటిని నేను ఈ దుంపల్ని హార్వెస్ట్ చేస్తాను. చేమ దుంపలు కూర కానీ అలాగే చేమ ఆకులతో కూడా చాలా వెరైటీస్ చేస్తారు. నేను వాటి ప్రిపరేషన్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడున్న చామ కాడలు చూసారా, అంటే చామ పైన ఉన్న స్టెమ్ అంతా కూడాను కొంచెం గ్రీన్ కలర్లో ఉంది, అంటే ఇవి బాగా ముదిరినట్లు లెక్క. అప్పుడు వీటిలో కిందన మనకి ఈ దుంపలు రెడీ అయినట్టు అనుకోవచ్చు. అలాగే లేతగా ఉన్నాయనుకోండి, అవి ఆ స్టెమ్సే కొంచెం పింక్ కలర్లో ఉంటాయి. అలా పింక్ కలర్లో ఉన్నాయి అని అంటే అవి లేతగా ఉన్నట్టు లెక్క. మనం ఆకులతో బజ్జీలు కానీ లేదా ఏదైనా ఫుడ్ ఐటెం తయారు చేసుకోవాలి అనుకుంటే లేతగా ఉన్న ఆకులను ఎంచుకోవటమే మంచిది. అంటే మనకి అక్కడ కూడా తెలిసిపోతుంది కొంచెం పింకిష్, అంటే పర్పుల్ కలర్లో ఉంటుంది ఆ స్టెమ్. అలా పర్పుల్ కలర్ స్టెమ్ ఉన్న ఆకులతో మనం ఏమైనా ప్రిపరేషన్స్ చేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈ బ్యాగ్ అంతా ఓపెన్ చేశాను. ఇదిగో ఇదొక దుంప, ఇదొకటి, ఇదొకటి. చామ దుంప కానీ ఆకు కానీ అలాగే స్టెమ్ ఆ కాడు ఉంది కదా, అవన్నీ కూడా మంచి పోషక విలువలు కలిగినవి. చూసారు కదా ఇవి చామదుంపలు. అలాగే ఇంకొకటి కూడా ఉంది చామదుంపలు, నేను ఆ కుండీలో పడి అలాగా వస్తాయి. వీటికి పెద్దగా ఏమీ ఇవి చేయక్కర్లేదు. మనం పండగలప్పుడు ఇలాంటప్పుడు తెచ్చుకున్నా లేదా వంట కోసం తీసుకొచ్చుకున్నప్పుడు ఆ దుంపలు ఇలా ఒక కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా మట్టి వేసి ఒక మ్యాక్సిమం ఒక 3-4 మంత్స్లో మనకి దుంపలు కనిపిస్తూ ఉంటాయి. నేను చెప్పినట్టు ఇలాంటి కవర్స్లో వేసుకున్నారనుకో, ఈజీగా ఎప్పటికప్పుడు అవి డిస్కార్డ్ చేసుకోవచ్చు, మళ్ళీ కొత్త వాటిలో వేసుకోవచ్చు. ఇది ఇక్కడ చేమ దుంప ఇలా రా కనిపిస్తుందా, ఇదొకటి చూడండి. ఇక్కడ స్టెమ్స్ ఉన్నాయి చూసారా, ఎంత పర్పుల్ కలర్లో ఉన్నాయో నేను పట్టుకున్న మొక్కకి. అలాంటి మొక్కలో ఉండే ఆకులు లేత ఆకులు అన్నమాట. ఇలా ఆకులు పచ్చగా ఉన్నప్పుడు తీస్తే ఇలా ఉంటాయి, ఆకులు కొంచెం ఎండిపోయిన తర్వాత తీసారనుకోండి అవి చక్కగా ఫార్మ్ అయి ఉంటాయి. ఇవి వేరేగా నాటుకుంటాను. రాఖీ ఫ్లవర్స్ చూస్తారా మా గార్డెన్లో ఉంది. ఇదంతా కూడా మా అమ్మ ఐడియా, ఏంటంటే ఒక చిన్న ఆర్చ్ లాగా పెట్టుకున్నాం అనేసి, దానికోసం ఇలా పెట్టాం. తర్వాత ఈ రాఖీ ఫ్లవర్స్, ఈ రాఖీ ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ నాటుకున్నాక ఎక్కువగా అసలు ఈరోజు తక్కువ పూలు ఉన్నాయి మామూలుగా అనుకోండి, ఇది ఈవినింగ్ టైం అవడం అవి కూడా వడలిపోయాయి. అలా కాకుండా ఎక్కువ పూలతో చాలా కలర్ఫుల్గా ఉంటుంది.
దీన్ని ఆనియన్ ఫ్లవర్స్ అంటారు. ఈ ఫ్లవర్స్ వచ్చాక కూడా నేను ఒక వీడియో తీస్తాను.